నానా నానా బాబు నానా 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 బాబు ఇది మూడో తలం చెవి మంట ఆరిపోవచ్చు కానీ నా గుండెల్లో మంట మాత్రం ఆరదు. నిన్ను చంపిన వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడున్నా పట్టుకుని చంపి నా రుణం తీర్చుకుంటారు. డేవిడ్ అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ ఊర్లో ఆ పేరు గలవారు ఎవరూ లేరు. ఈడెవడరా? కుక్కలున్నాయని రాయడం చూశాం గానీ తుపాకులున్నాయని రాశాడేంటి? అదే తెలియదు. అది మనిషా పిశాచా? పిశాచైతే పగలెందుకు తిరుగుద్ది? మనిషే. మర్యాదగా చేతులపైకి ఎత్తండి, లేకపోతే మీ కాళ్ళ కీళ్లు తీసేస్తాను. అనుమతి లేకుండా మీసాలయ్య గారి నేల మీద అడుగు పెట్టడానికి మీకు ఎన్ని గుండెలు రా? మర్యాదగా మీసాలయ్య గారి దగ్గర పదండి. మేము వచ్చింది కూడా ఆయన చూడడానికే. ఎరా అవుందోరా పద. అమ్మా రజని, ఇంత సాయంకాలం వరకు ఎక్కడికి వస్తున్నావమ్మా? ఏమిటమ్మా ఏమన్నా పొరపాటు మాట్లాడానా? నానా రాను రాను, నీకు మతిమరపు ఎక్కువైపోతుంది. ఇది సాయంత్రం కాదు, ఉదయం. నాకు మతిమరపే, పొరపాటును కూడా రాదు. అవును, ఇప్పుడు నేనేం ప్రశ్న అడిగాను? ఏమడిగావా? ఎక్కడికి వెళ్ళావని అడిగావు. దానికి నువ్వేం సమాధానం ఇచ్చావు? ఇంకా ఏం ఇవ్వలేదు. నువ్వు మరి అబ్బా, మన ద్రాక్ష తోటకు వెళ్ళాను నానా. తోటకు వెళ్ళావా? తోటకు వెళ్ళి గంటలో తిరిగి వచ్చావా? ఏ రాకూడదా? అదెలా సాధ్యం? అమ్మా రజని, నా మీసాలు పైకి తిరుగున్నాయా కిందకు ఉన్నాయా? పైకే ఉన్నాయి గాని ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎవరి మీద కోపగించుకోవాలి? నీ మీద. గుర్రపు స్వారిలో ఎంతో అనుభవం నాకే. తోటకు వెళ్ళి తిరిగి రావాలంటే 6 గంటలు పడుతుంది. అలాంటిది నువ్వు గంటలో తిరిగి వచ్చావు అంటే నువ్వు గుర్రాన్ని ఎంత స్పీడ్గా తోలుతున్నావో నాకు అర్థమవుతోంది. నువ్వు నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చింది గాడిద కాదు నాన్నా, అరబ్బీ జాతి గుర్రం. రజని, అది ఆడగురం అనేది ఎంత నిజమో నువ్వు అరబ్బీ జాతి పిల్లవన్నది కూడా అంతే నిజం. ఏమిటమ్మా మళ్ళీ తప్పన్నానా? బ్రహ్మాండంగా. అయితే ఈసారి రజని, అది అరబ్బీ జాతి గురం అనేది ఎంత నిజమో నువ్వు ఆడపిల్లవన్నది కూడా అంతే నిజం. కరెక్ట్ గా చెప్పానా? కరెక్ట్. మరి నువ్వు మగవాళ్ళని మించి సారీ చేస్తుంటే రేపు ఏదైనా ప్రమాదం జరిగితే? ప్రమాదాలు ఎదుర్కోవడం, సాహసాలు చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకంటే నేను రోషాల మీసాలయ్య కూతుర్ని కనుక. నేను మీసాలయ్యను కదా. మరి మా నాన్న ఎప్పుడు నా మీద కోపగించుకోకూడదు. ఓహో, నువ్వు అలా వచ్చావా? కరెక్ట్ కరెక్ట్. మరి నువ్వు లోపలికి వెళ్ళి చూస్తాగమ్మా. ఓకే. వీళ్ళు ముగ్గురు అనుమతి లేకుండా మన నేల మీద అడుగు పెట్టారు, కాళ్ళ కీళ్లు తీసేయమంటారా? ఎవరు మీరు? అయ్యా, నేను కైలాసం కొడుకునండి, వీడు చింతయ్య కొడుకండి. నేను మా నాన్న కొడుకునే. అసలు మీ తండ్రులు ఎవరో నాకు తెలియదు. మా నాన్న అసలు పేరు కుంటి కైలాసం అండి, వీళ్ళ నాన్న పేరు చింతలపూడి చింతయ్య అండి. ఒరే 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 ఒరే, వాళ్ళ ఎలా ఉన్నారు మీ నాన్నలు? పొట్ట గడవడం కూడా చాలా కష్టంగా ఉందండి, అందుకని ఎక్కడో నిధి ఉందని చెప్పి ఈ పటం ఈ తాళం చెవిచ్చి మిమ్మల్ని అడిగి మీ తాళం చెవి కూడా పట్టుకురమన్నాడండి. నాకింత పెద్ద మీసాలు బలగవండి కూడా నిధి కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదో తెలుసా? అసలు ఆ మృత్యులోయలోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటపడరు, అందుకని ఆ నిధి సంగత మర్చిపోయి బుద్ధిగా ఇళ్ళకి వెళ్ళండి. మా నాన్నలు చాలా కష్టాల్లో ఉన్నారండి. దున్నపోతులాగా ఉండి మీరేం చేస్తున్నారు? ఏదో పని పాట చేసుకుని వాళ్ళని పోషించండి, వెళ్ళండి. పోనీ, ఆ తాళం చెవి నాకు ఇవ్వనా, వీళ్ళతో నేను వెళ్ళి నిధి తీసుకొస్తాను. రజని రజని, ఆ నిధి కోసం వెళ్ళటం అంత తేలికైన పని కాదమ్మా. పైగా తరతరాలు తిన్నా తరగనేస్తే మంది ఇంకా నిధి ఎందుకమ్మా? రే ఏమా వాళ్ళని పంపే. ఈ భైరవుడి దెబ్బకి ఆ భగవంతుడే బెదురుతాడు. అట్లాంటిది ఆ మీసాల పోతుగాడు. ఎంత అర్ధరాత్రి అయిన తర్వాత వెళ్ళి వాణ్ణి చంపి తాళం చెవి తెద్దాం.
అది నీ బాబు తరం కూడా కాదు. మా ఇంటి గేటు దాటిన మరుక్షణం కుక్క సాగుతొస్తారు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నాకు సాహసాలు చేయాలంటే చాలా ఇష్టం. మీతో పాటు మృత్యులయ్యకి నేను వస్తాను. తాళం చెవి లేకుండా వచ్చి ఏం చేస్తావు? తాళం చెవి వచ్చే మార్గం నేను చెప్తాను. ఈ ఉత్తరం తీసుకెళ్లి మా నాన్నగారికి ఇస్తే తాళం చెవి ఇస్తారు. నాన్నగారికి రజనీ వ్రాయినది. మీ దగ్గరున్న తాళం చెవి ఇవ్వలేదన్న నెపం మీద వీడు నన్ను బంధించి హింసిస్తున్నారు. ఈ ఉత్తరం తెచ్చిన మనిషితో మీరు తాళం చెవి పంపకపోతే ఇక్కడ నా ప్రాణం తీస్తారు. అది వీళ్లకు చేరిన తక్షణం మీ దగ్గరికి చేరతాను. ముఖ్యంగా తాళం చెవి పంపిన వాడి వెంట మన వారిని ఎవరిని పంపినా నా శవాన్నే చూడగలరు. మీ రజని ఎంత ధైర్యరా మీకు! తాళం చెవి గురించి నా కూతుర్ని బంధించడమే కాక నాకు బెదిరింపుతో రాస్తారా? ఇంకో అరగంటలో నేను ఇక్కడి నుంచి తాళం చెవితో వెళ్ళకపోతే అక్కడ మీ గారాల కూతురు అనవసరంగా చస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. కుక్కల్లారా, నా కూతురు గురించి ఈ తాళం చెవి మీకు ఇస్తున్నా. తాళం చెవి తెచ్చావా? తెచ్చాందోరా. శభాష్, ఆడపిల్ల అబద్ధం ఆడితే అతికినట్టుంటుందన్న నిజం నాకు ఇప్పుడే తెలిసింది. ఏదా తాళం చెవి? ఇదిగో. జాగ్రత్త, ఇది మా నాన్నగారి తాళం చెవి కనుక నా దగ్గరుండాలి. భైరవ, ముగ్గురు మగవాళ్లతో ఒంటరిగా ఒక ఆడపిల్ల వస్తుందని మధ్యదారిలో ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే పుచ్చులెగిరిపోతాయి. సరే, మూడో తాళం చెవి సంపాదించడం ఎలా? రంగాపూర్ లో శివుడనే వాడి దగ్గర మరొక తాళం చెవి ఉన్నట్టు మా నాన్నగారు అంటుండేవారు. పదండెళదాం. ఈ ఊర్లో నల్ల త్రాచు పేరు చెప్తే పిల్లలు పాలు తాగరు, పిట్టలు నీళ్లు తాగరు. అరగంటలో పంపిస్తానన్న వాళ్ళు అర్ధరాత్రి అయిన అమ్మాయిని పంపలేదు. అందుకే ద్వారా నేను అప్పుడే చెప్పాను వాళ్ళని దొంగచాటుగా అనుసరిస్తానని. కొంపదీసి అమ్మాయిని కూడా మృత్యులోయలోకి తీసుకెళ్లలేదు కదా. అది మృత్యులోయైనా చావుల దిబ్బైనా నాకు భయం లేదు. అది ఏ దిక్కునుందో చెప్పను ద్వారా, వాళ్ళందర కాళ్ళ కీళ్లు విరిచేసి అమ్మాయి గారిని తీసుకొస్తాను. అది ఉత్తర దిక్కుగా ఉన్న రాకాశకొండకు అవతల ఉంది. అయితే ఇప్పుడే వెళ్తాను. యముడు, అమ్మాయి అంటే ప్రాణం అని తెలుసుగా, జాగ్రత్తగా తీసుకురావాలి. ఈ యముడి మీద నమ్మకం ఉంచండి దొరా, వస్తాను. ఆ
బండడాయ్ బండడాయ్, ఎట్ట ఉంది మా గుంటదాని దెబ్బ? అసలు మా గుంటదాని దెబ్బ కలిగినోడు ఈ తూర్పులో లేడా? చూసావే ఈ నల్ల త్రాచుపగ ఎలాంటిదో? నువ్వు నన్ను కొట్టడం కాదు, ఈ రేఖను కొట్టు. రేఖ, మరో దెబ్బ. ఏ అమ్మాయి, నీ పిస్తోలకి ఇంతకన్నా దూరం కొట్టే శక్తి లేదు. అప్పుడే ఏమైంది? ఈ నల్లత్రాచు పగబడితే ఎప్పటికైనా కాటాయి కుదలడు. వాణ్ణి ఓడిస్తానని వరహాలు తీసుకుని ఓడించలేపారు. చిచి, ఓడించాలి అంతే కదా, ఇంకొక 50 వరాలు ఇక్కడ పెట్టు. 25 వరాలు ఆ గుంటడికి ఇచ్చి ఓడిపోమని లంచం ఇస్తా. ఇంకో 50? ఒరే లింగం, ఇప్పటికే నా దగ్గర తీసుకున్న వరహాలు, ఈ నల్లత్రాచు ఎలా వసూలు చేస్తాడో, వాణ్ణి ఎలా చంపుతాడో చూస్తూ ఉండు. గుంటాయ్, ఆ బండోడు చంపుతాను చంపుతాను ఓ గింజుకుంటున్నాడు, దెబ్బ మీద దెబ్బేసేస్తావేంటి? ఆ బండోడి దగ్గర కన్ను బలమే తప్ప గుండె బలం లేదు. మాయా, ఆడు చూడు. గుంటాయ్, ఏంటా గుంటన్నలా నిలబడి బొమ్మలా చూస్తున్నావు? కొంపదీసి నీ మనసు అడికి ఒక్కేలేదు కదా మాయా. ఇలాంటి వీరుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. నాది కాదు, మా మామది, అంటే దీని అయ్యది. మా మామ చచ్చిపోతా ఇదొక నిత్తాలుకు తాళం చెవు, నీ మెళ్ళో ఉంచుకో, ఎప్పటికైనా నీకు మేలు జరగచ్చు, ఇదే నేను నీకు ఇచ్చే ఆస్తి అని చెప్పి గుబ్బు చచ్చిపోయాడు. గబుక్కున నాటి నుంచి నేను వెనకాల గుంట నక్కన ఎంటాడుతున్నాను. నీ పేరు విజయ్? ఇది నిధి తాలూకు ఎన్నో తలుపు తాళం చెవి తెలీదు. దీనితో పాటు మరో 4 తాళం చెవులు సంపాదిస్తే నిధిని సంపాదించొచ్చని మా నాన్నగారు చెప్తుండేవారు. మిగతా తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయని చెప్పేవారు? డేవిడ్ ని కలిస్తే వివరాలు తెలుస్తాయని మా నాన్న చెప్పారు. డేవిడా? అయితే అతని దగ్గరికి వెళ్ళి వివరాలు ఎందుకు తెలుసుకోలేదు? ఒంటరిదాన్ని కాబట్టి. అయితే నేను నీతో రావచ్చా? నీలాంటి వీరుడు వెంటుంటే సాధించలేనిదంటూ ఏముంటుంది? నిజంగా వస్తావా? తప్పకుండా. అయితే నన్ను ఒక్కేస్తావా? నేను నిన్ను వదిలినా నువ్వు నన్ను వదలవుగా? పద వదలను గొంటనక్కనే.